వ్యక్తికి 2000 పెన్షన్లు వచ్చినాయని చెప్పి గత 6 నెలల పాటు ఊరిస్తూ వచ్చారు. అయితే మేము చాలా ఆనందపడ్డాం. వాళ్ళకి ఏదో పార్షాలిటీగా పారదర్శకంగా చేస్తామన్నారు ప్రభుత్వం, చాలాసార్లు చెప్పడం జరిగింది పెద్దవాళ్ళు. ఆ మాటలు నమ్మి మేము కామ్గా కూర్చున్నాం. కానీ జనభూమి కమిటీ అని చెప్పి మా ఇండిపెండెంట్ వార్డుల్లో కూడా ఆ కమిటీ చేత సెలెక్ట్ చేయించారు. జనభూమి కమిటీకి ఏమో చైర్మన్ ఏమో కార్పొరేటర్ అని చెప్పన్నారు. వితౌట్ సంతకాలతోటి వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ సెలక్షన్లో అవతోకలు ఏంటా అంటే, ఓసారి మేము చెప్పి లోపల కౌన్సిల్లో ఏంటంటే మా 4 వార్డుని వెరిఫై చేసి ఇవ్వమంటున్నాం. కారణం ఏంటంటే డబ్బున్న వాళ్ళ లేదా ఇంకో చిన్న విషయం ఏంటంటే డిజేబుల్ అంటే వికలాంగుల ముందు అవకాశం ఇస్తామని ప్రతి గవర్నమెంట్ చెప్తుంది. మా వార్డులో 21 నా వార్డు గురించి చెప్తున్నాం, ఇక్కడ ఒక వార్డు కూడా చెప్తారు. నా వార్డులో 21 మంది డిజేబుల్ ఉంటే ముగ్గురికే ఇద్దరికే శాంక్షన్ అయింది. అంటే ఏం ప్రయారిటీ ఇచ్చారు మీరు నాకు అర్థం కాదు. వికలాంగులు అన్నారు 1 సంవత్సరాల లోపలని చెప్పి అన్నారు. ఎక్కడ కూడా మీరు పారదర్శకం లేదే మరి, అంటే పార్షాలిటీగా చేశారా ఏంటి టికెట్ అనేది? ఏ కొన్ని కార్పొరేషన్లో పెన్షన్లు వస్తే మాకు దాంట్లో కూడా వచ్చేసినాయి. ఇప్పుడు ఏది ఎందులో ఉంచాలని అది ఎలా జరిగింది అంటే ట్యాప్ సర్వే అని చెప్పి తిరిగారు. ట్యాప్ సర్వే తీసుకున్నాను పెన్షన్లు ఇవ్వమని గవర్నమెంట్ చెప్తుంది. ఇది గవర్నమెంట్ విధానమా లేకపోతే ప్రైవేట్గా పార్టీ విధానమా అని తెలియాలి. ఇంకో విషయం ఏంటంటే ఐరిష్ లేక ఆ ముసలి అక్కడ కూర్చొని ఏడుస్తున్నారు, వాళ్ళ గురించి పట్టించుకోమంటే ఒక్కళ్ళు పట్టించుకోవట్లే. ఏ ఈ ఐరిష్ ఈ 1000 ముద్ర పని గొడవ ఎప్పటి నుంచి ఉంది? 6 నెలల మట్టి ఉంది. నా వార్డులో 6 నెలల మట్టి 60 మంది 1000 ముద్ర పడతలేదు. వాళ్ళు ముసలోళ్ళే కదా, వాళ్ళు 80 ఏళ్ళు పైబడిన వాళ్ళే కదా, మరి అది కట్ట పెన్షనే కదా, ఎందుకు ఇవ్వకూడదు? ఇస్తుంటేనేమో ఆడ దెబ్బేస్తున్నాడు ఈడు దెబ్బేస్తున్నాడు. దెబ్బాల్సిన పరిస్థితి ఎలా వచ్చింది? పెన్షన్ దెబ్బే పరిస్థితి ఎవరికీ లేదు. కానీ మీ భయ ఆందోళనతో తీయాలి. ఎలా తీయాలో తెలియకలా తీసేస్తారు మీరు, అది తప్పని చెప్తున్నాను నేను. కారణం ఏంటంటే లిస్టులు మీకు వస్తున్నాయి, ప్రతి నెల యాప్లికేషన్స్ పెట్టి మీకు లిస్ట్ ఇస్తాడు. ఆ లిస్టు ప్రకారంగా ఏ వార్డులో 7 ముద్ర పడలేదో వాళ్ళందరినీ ఒక కౌంటర్ పెట్టి మున్సిపల్ ఆఫీసర్ రమ్మని చెప్పి మీరే ఇవ్వచ్చు కదా. అక్కడ ఇవ్వాల్సిన పని ఏంటి? వాళ్ళని ఏడిపించిన పని ఏంటి? ఒక అతను కాలు తిరిగిపోయిందన్న, వాడి పరిస్థితి ఏంటి? పాపం పడిపోయాడు ముసలాడు. వీళ్ళే ఉన్నారు కమిషనర్ ఆర్డర్ మేము ఇవ్వం అంటున్నారు. కమిషనర్ ఆర్డరా పార్టీ ఆర్డరా ఏంటో మాకు అర్థం కావట్లే. మీకు మీకు గొడవలు ఉంటే మమ్మల్ని ఎందుకు ఇండిపెండెంట్ ఇబ్బంది పడ్డాం? ఇండిపెండెంట్ ఇబ్బంది పడే పరిస్థితి అయితే మాత్రం మేము సహించాం. మేము ఎందుకు బాయ్కట్ చేసామంటే మా పెన్షన్లన్నీ వెరిఫై చేయమని బాయ్కట్ చేస్తాం. మేము వేదిక మీకు వస్తాం, మా పెన్షన్లు నలుగురిని కూడా వెరిఫై చేయండి, చేస్తే మేము వస్తాం. 46 వార్డు కార్పొరేటర్ అండి నేను, అగురు పద్మావతి. అయితే అప్పటికప్పుడు జన్మభూమి కమిటీ అని చెప్పేసి అప్పటికప్పుడు టిక్కులు పెట్టేస్తే వాళ్ళు పెన్షన్ తీసుకోవడానికి అర్హులా కాదా వెరిఫై అవ్వాలి కదా. మాకు తెలుస్తుంది డోర్ టు డోరు ఎవరు పెన్షన్ తీసుకోవాలి అన్నది. జన్మభూమి కమిటీ అప్పటికప్పుడు తెలిసిపోతుందా? వచ్చి మమ్మల్ని అడగాలి, మా సంతకాలు కావాలి. రమణ గారు చెప్పినట్టుగా వెరిఫై అవ్వకుండా ఎలా ఇచ్చేస్తారు పెన్షన్లో? అవన్నీ అవిని అర్హులా కాదా అన్నది వెరిఫై చేసి ఇవ్వండి ఫ్యాంక్షన్లన్నీ. అందువల్ల మేము బయటకు రావడం జరిగింది. మేము ధర్నా కూడా చేయాలనుకుంటున్నాం, చేస్తున్నాం కూడా. నాది 29వ వార్డు కురిమిల్ అనురాధ. జన్మభూమి కమిటీ వాళ్ళకి మాకు సమానంగా చేశానన్నారు చౌదరి గారు, అలా చేయలేదు. నేను టిక్ పెట్టిన వాళ్ళు ఇచ్చామని అన్నారు. నా వార్డులో ఒక ఫెన్షన్ కూడా నా సంతకం నేను టిక్ పెట్టిన ఏమీ రాలేదు. కానీ ప్రతి పేద ప్రజలు మేమేదో తీయించేసామని మమ్మల్ని తిడుతున్నారు. 29 పెన్షన్లు వచ్చాయని చెప్పారండి వాళ్ళే. 29 పెన్షన్లు లిస్టు పంపించారు మాకు. లిస్టు పంపిస్తే ఏంటి సంతకాలే, మనం ఏమీ పెట్టలేదు, ఎలా వచ్చింది లిస్ట్ అని చూసుకున్నామండి. కమిటీ వాళ్ళకి ఫోన్ చేసి మీకు నచ్చిన పేర్లు ఏమున్నాయో పెట్టేసుకోమని చెప్పారట. వాళ్ళకి నచ్చిన పేర్లు 15 పెట్టుకున్నారు. ఆ 15లో 35 సంవత్సరాల అమ్మాయిలకి, 25 సంవత్సరాల అమ్మాయిలకి ఇలా పెట్టుకున్నారు. 30 సంవత్సరాల వాళ్ళకి వాళ్ళ మాకు పెన్షన్లు వచ్చినాయని వాడినంతా పరిగెట్టి ఎగురుతున్నారు. తర్వాత ఏమో ఈడియో ఉంటారు కదండి, ఈడియోలకి ఇవ్వు. భర్త చచ్చిపోయిన వాళ్ళకి ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మేము పెడుతున్నామా, కాగితాలు తిరిగి వచ్చేస్తున్నాయి, వాళ్ళకి కూడా లేవు. ఇదేంటి భర్త పోయిన వాళ్ళకి మాకు లేవు. భర్త ఉండి ఇద్దరు పిల్లలు ఉండి ఉన్న పిల్లలకే 25 సంవత్సరాలు అమ్మాయిలకి ఎలా పెన్షన్లు వచ్చినాయి, ఏంటి ఇది అని అడిగితే ఇదేంటండి ఇలా చేశారంటే కమిషనర్ గారి దగ్గరకు వస్తే మాకేం తెలియదండి, చేసిన వాళ్ళని అడగండి ఎవరు చేశారు ఏ టైంలో చేశారో కూడా మాకు తెలియదనేమో కమిషనర్ గారు చెప్తున్నారండి మాకు.